हाई फ्रेंड्स दिस इज कृष्णा ई क्लास लो मनम जो गुरिंची नेर्चुकोबोतुन्नाम हिंदी लो मनकु ई जो अने लेटर चाला कनिपिस्तू उंटुंदी सो मनम ई जो नी एला यूज चेयाली ए संदर्भंलो यूज चेयाली अनेदी ई क्लास लो क्लियर गा नेर्चुकुंदाम। ई जो लेटर नी मनम ए संदर्भंलो यूज चेस्ताम अनि अनुकुन्नट्लयिते एदैते एवरैते एमिटैते इला चेप्पे संदर्भंलो मनम ई जो नी यूज चेसी चेप्पवच्चु। ఈ జోన్ మనం సెంటెన్స్లో ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ గురించి చెప్తున్నప్పుడు కానీ అంటే ఒక నౌన్ గురించి చెప్తున్నప్పుడు కానీ ఒక వర్బ్ గురించి అంటే ఒక చేసే పని గురించి చెప్తున్నప్పుడు కానీ ఒక వ్యక్తి గురించి ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ పర్టికులర్గా మనం పాయింట్ రేజ్ చేసి చెప్పాలి అని అనుకునేటప్పుడు ఈ జోన్ యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు। ఇక్కడ గమనించినట్టయితే జో అనేది ఒక ఆసామాసిగా తీసుకునే చిన్న లెటర్ కాదండి, ఇది ఒక కింగ్లా వ్యవహరిస్తుంటుంది హిందీ లాంగ్వేజ్లో। అయితే ఈ కింగ్ని మనం పట్టుకోవాలంటే ఈ కింగ్ ఎక్కడ ఉంటాడు, ఎలాంటి ప్లేస్లో ఉంటాడు ఇది తెలిసిందంటే మనకు ఈ జోన్ యూజ్ చేసి ఎక్కడైనా ఎలాగైనా ఈజీగా మాట్లాడేవచ్చు। సో ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉన్నారనుకుంటున్నాను, జో గురించి స్టార్ట్ చేద్దాం। ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే జో అనే లెటర్ను మనం నౌన్ ముందు యూజ్ చేయవచ్చు, అంటే జో లడకా ఏ అబ్బాయి అయితే, జో ఆద్మీ ఏ మనిషి అయితే, జో కుర్సీ ఏ కుర్చీ అయితే, జో నేత ఏ నాయకుడు అయితే। ఇక్కడ ఈ ప్లేస్లో మనకి జో అనేది నౌన్ ముందు ఉంటుంది, ఇది వెనక్కి కూడా వెళ్తుంది। ఎలా అంటే లడకా జో అబ్బాయి ఎవరైతే, ఇక్కడ వెనక్కి వెళ్ళినా ముందుకు వచ్చినా మనకే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మాట్లాడుతున్న అబ్బాయి ఎవరైతే మాట్లాడుతున్నారో ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా, అదే మనకి హిందీలో కూడా మీనింగ్ ఉంటుంది। సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జాంపుల్లో చూద్దాం। నెక్స్ట్ ఇక్కడ మనం జో ప్లస్ వర్బ్ చూసినట్టయితే జో లడకా రో రహా హై, జో లడకా రో రహా హై, ఏ అబ్బాయి అయితే ఏడుస్తున్నాడో లేదా ఏడుస్తున్న అబ్బాయి। నెక్స్ట్ వన్ జో ఆద్మీ నాచ్ రహా హై, ఏ మనిషి అయితే డాన్స్ చేస్తున్నాడో లేదా డాన్స్ చేస్తున్న మనిషి। ఇక్కడ ఈ ప్లేస్లో మనం చూసినట్టయితే ఈ జో అనే లెటర్ను మనం వర్బ్ ముందు యూజ్ చేయవచ్చు। ఇక్కడ మనం కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తున్నాం, ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఏ టెన్స్లోనైనా మనం దీన్ని యూజ్ చేయవచ్చు। వర్బ్ ముందు జోని యూజ్ చేస్తారనే పాయింట్కి మనం రావాలి। సో ఇక్కడ మనం జోని పాస్ట్ టెన్స్లో కూడా యూజ్ చేయవచ్చు। ఇక్కడ గమనించినట్టయితే ఉస్నే జో కాయా, జో ఉస్నే కాయా రెండు ఒకే మీనింగ్ వస్తుంది, ఇస్మే కోయ్ అంతర్ నయ్యే। ఉస్నే జో కాయా అతను ఏదైతే తిన్నాడో, జో ఉస్నే కాయా ఏదైతే అతను తిన్నాడో రెండు ఈక్వల్ మీనింగ్ అండి। అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లస్ పోస్ట్ పొజిషన్ ఇలాంటి వర్డ్స్ ముందు కూడా జోని యూజ్ చేయవచ్చు, జో ఆప్సే, జో ముజే, ఈ విధంగా మనం వీటి ముందు కూడా జో యూజ్ చేసి మాట్లాడవచ్చు। సో ఈ చార్ట్ నుంచి మనకు జో అనేది ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేయవచ్చు, అంటే ఒక అడ్వర్బ్గా పనిచేస్తుంది, అలాగే యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, మనకి ఎలా కావాలంటే అలాగా యూజ్ చేయవచ్చు। మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు భయపడవసరం లేదు। అయితే ప్రాక్టీస్ లేనట్టయితే వర్బ్ ముందు ఎలా యూజ్ చేస్తున్నాం, నౌన్ ముందు ఎలా యూజ్ చేస్తున్నాం ఇది కొంచెం తికమగ్గా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టయితే ఇవన్నీ కూడా ఈజీగా మాట్లాడవచ్చు। సో ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది। ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు, లడకా బాత్ కర్ రహా హై, అబ్బాయి మాట్లాడుతున్నాడు। సెకండ్ సెంటెన్స్ చూసినట్టయితే మాట్లాడుతున్న అబ్బాయి అంటే ఏ అబ్బాయి అయితే మాట్లాడుతున్నాడో ఆ అబ్బాయి, తన గురించి మనం మాట్లాడుతున్నాము। లడకా జో బాత్ కర్ రహా హై లేదా జో లడకా బాత్ కర్ రహా హై, ఈ సెంటెన్స్ అనేది దీని తర్వాత వచ్చే సెంటెన్స్పై ఆధారపడి ఉంటుంది, అంటే మాట్లాడుతున్న అబ్బాయి ఏదైతే మాట్లాడుతున్నాడో అంటే అతని గురించి మాట్లాడుతున్నామా లేదంటే అతను మాట్లాడే దాని గురించి మాట్లాడుతున్నామా అనేది ఈ సెకండ్ సెంటెన్స్పై ఆధారపడి ఉంటుంది। ఇక్కడ మనం థర్డ్ సెంటెన్స్ చూసినట్టయితే మీతో మాట్లాడుతున్న అబ్బాయి నా బ్రదర్, మీతో మాట్లాడుతున్న అబ్బాయి నా బ్రదర్, దీన్నే మనం ఇంకో విధంగా కూడా చెప్తూ ఉంటాం, మీతో ఎవరైతే మాట్లాడుతున్నారో అతను నా బ్రదరు ఇలా కూడా చెప్పవచ్చు। ఈ రెండు మోడల్లో మనకి ఏదైతే ఈజీగా ఉంది, దేన్నైతే మనం ఈజీగా అర్థం చేసుకుని మాట్లాడగలమో దాన్ని మనం మాట్లాడవచ్చు। లడకా జో ఆప్సే బాత్ కర్ రహా హై, ఓ మేరా బాయి హై, लड़का जो आपसे बात कर रहा है एवरैते मीतो माट्लाडुतुन्नारो वो मेरा भाई है, अतनु ना ब्रदर। इक्कड़ वरकु अयिते मनकु अर्थमై ఉంటుంది। అయితే ఈ సెంటెన్స్ లో సెకండ్ పార్ట్ మార్చినట్లయితే చూడండి ఈ విధంగా ఉంటుంది। లడకా జో ఆప్సే బాత్ కర్ రహా హై అంటే అబ్బాయి ఏదైతే మాట్లాడుతున్నాడో ఓ జూట్ హై, అది అబద్ధము। అంటే ఇక్కడ మనకు అతను గురించి మాట్లాడుతున్నామా, అతను మాట్లాడే విషయం గురించి మాట్లాడుతున్నామా అనేది క్లారిటీ ఉండాలి। ఆ సెకండ్ పార్ట్లో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి। సో ఇక్కడ జో అనేది లడకా ముందు వచ్చినా లడకా తర్వాత వచ్చినా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు। ఎందుకంటే జో లడకా, లడకా జో ఈ రెండు కూడా మిక్స్ చేసి మాట్లాడేస్తూ ఉంటారు। అయితే ఈ జో అనే సౌండ్ వినగానే మన మైండ్లో ఒక అలాట్మెంట్ వస్తుంది, ఏమని ఏదో చెప్పబోతున్నారు, దేని గురించో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారని అర్థం అవుతూ ఉంటుంది। కానీ జో అనగానే మనకి ఈ టాపిక్కే తెలియదు కదా, ఎందుకులే అని చెప్పేసి వినడానికి కూడా మనం మనసు పెట్టము। మన మైండ్ అనేది ఆబ్సెంట్ అయిపోతూ ఉంటుంది। అయితే మనం ఇక్కడ జో అనే లెటర్ వినగానే అలర్ట్ అవ్వాలి। ఇక్కడ నౌన్ గురించి మాట్లాడుతున్నారా లేదంటే ఒక వ్యాబ్ గురించి మాట్లాడుతున్నారా, అది జాగ్రత్తగా విని రెండో సెంటెన్స్లో దేనిని రిలేట్ చేస్తున్నారనేది గమనించాలి। ఇక్కడ ఈ చార్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు। జో లడకా బాత్ కర్ రహా హై అంటే ఏ అబ్బాయి అయితే మాట్లాడుతున్నాడో లేదా మాట్లాడుతున్న అబ్బాయి। ఇక్కడ జోని మనం అబ్బాయి ముందు ఉంచాము అంటే లడకా ముందు ఉంచాము, జో లడకా। దీనికి సెకండ్ పార్ట్ అనేది ఏ విధంగానో ఉండొచ్చు, ఆ సెంటెన్స్ నార్మల్ సెంటెన్స్ అది ఏ విధంగానో ఉంటుంది। అంటే జో లడకా బాత్ కర్ రహా హై ఓ మేరా బాయి హై, ఎవరైతే మాట్లాడుతున్నారో అతను నా బ్రదరు। అంటే ఇక్కడ మనం సెకండ్ పార్ట్ని ఏ విధంగా రిలేట్ చేస్తున్నాం, మాట్లాడుతున్న వ్యక్తి నా బ్రదరు అని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం। అలాగే సెకండ్ సెంటెన్స్ చూసినట్టయితే వెహ్ బోకా హై అంటే అతను ఆకలితో ఉన్నాడు, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన ఆకలితో ఉన్నారు। నెక్స్ట్ వన్ ఓ మేరా దోస్త్ హే అతను నా స్నేహితుడు, ఎవరైతే మాట్లాడుతున్నారో అతను నా స్నేహితుడు। నెక్స్ట్ వన్ ఓ ఏక్ డాక్టర్ హే అతను ఒక డాక్టరు, ఎవరైతే మాట్లాడుతున్నారో అతను ఒక డాక్టరు। అలాగే ఓ ముజే సమాజ్మే నహీ ఆరహా, ఎవరైతే మాట్లాడుతున్నారో అతను నాకు అర్థం కావటం లేదు, అంటే ఇక్కడ అతను గురించి మాట్లాడుతున్నాము। నెక్స్ట్ వన్ వహ్ జోటా హే అంటే అతను అబద్ధాలు చెప్పే వ్యక్తి, ఎవరైతే మాట్లాడుతున్నారో అతను అబద్ధం మాట్లాడే వ్యక్తి। చూసారుగా ఫ్రెండ్స్, ఒక జో అనే లెటర్ తీసుకొచ్చి లడకా ముందు యూజ్ చేసినట్టయితే ఈ లడకా ఎన్ని విధాలుగా చేంజ్ చేయడో ఇక్కడ చూస్తున్నాం కదా। అంటే ఇక్కడ మనం ఒక బాయ్ అంటున్నాం, ఒక దోస్త్ అంటున్నాం, ఒక డాక్టర్ అంటున్నాం, ఒక ఆకలిగా ఉన్న వ్యక్తి అంటున్నాం, నాకు అర్థం కాని వ్యక్తి అంటున్నాం। అంటే సెకండ్ సెంటెన్స్ అనేది ఎన్ని విధాలుగైనా ఏ విధంగానైనా మాట్లాడవచ్చు। సో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడుతున్న వ్యక్తి నా ఫ్రెండ్, మాట్లాడుతున్న వ్యక్తి ఒక డాక్టరు ఇలా మాట్లాడుతున్నాం। అయితే ఇతను వస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలి, ఆ అబ్బాయి వెళ్తూ ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ బాత్ కర్ రహా హై ఈ వెర్బ్ చేంజ్ చేసి మనం దేన్నైతే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ వెర్బ్ని యాడ్ చేయాలి। అంటే ఇక్కడ మనం జానా అనే వెర్బ్ తీసుకున్నట్లయితే జో లడకా జా రహా హై ఓ మేరా బాయి హై, ఎవరైతే వెళుతున్నారో వెళుతున్న వ్యక్తి నా సోదరుడు। అలాగే వస్తున్న వ్యక్తి అని చెప్పాలనుకున్నట్లయితే జో లడకా ఆ రహా హై వస్తున్న వ్యక్తి, చూస్తున్న వ్యక్తి జో లడకా దేఖ్ రహా హై। అంటే ఇక్కడ ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడాలి, దాని గురించి చెప్పాలి అని అనుకున్నట్లయితే ఆ సెంటెన్స్కి ముందు మనం జో యాడ్ చేయాలి। ఆ జో కూడా ఎక్కడ ఉండాలి, నౌన్ ముందు ఉండాలి, వెర్బ్ ముందు ఉండకూడదు। అంటే ఇక్కడ మనం ఒక అబ్బాయి గురించి ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నామంటే కేవలం ఈ లడకా అనే వర్డ్ ముందు మనం జోని యాడ్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మాట్లాడుతున్నాం। ఒకవేళ ఈ జో అనే లెటర్ని లడకా అనే వర్డ్ ముందు కాకుండా మరి సెంటెన్స్లో బాత్ అనే వర్డ్ ముందు యూజ్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు లడకా జో బాత్ కర్ రహా హై వెహ్ బాత్ జూటీ హై, లడకా జో బాత్ కర్ రహా హై అబ్బాయి ఏదైతే మాట్లాడుతున్నాడో వెహ్ బాత్ జూటీ హై, ఆ మాట అబద్ధం, ఆ విషయం అబద్ధము. అంటే ఇక్కడ అతను ఏదైతే చెబుతున్నాడో ఆ మ్యాటరు అబద్ధము, అంటే అతను చెప్పేది అబద్ధము. అంటే ఇక్కడ మనం అతని గురించి మాట్లాడడం లేదు, అతను చెప్పే విషయం గురించి మాట్లాడుతున్నాం. సో మనం ఈ జో అనే లెటర్ని వెబ్ ముందు యూజ్ చేయాలి. లడకా జో బాత్ కర్ రహా హై వెహ్ బాత్ జూటీ హై. అలాగే నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఓ సచ్ నహీ హే, అంటే అది నిజం కాదు. ఏది నిజం కాదు? లడకా జో బాత్ కర్ రహా హై ఓ సచ్ నహీ హే, అంటే అబ్బాయి ఏదైతే మాట్లాడుతున్నాడో అది నిజం కాదు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జో అనే లెటరు లడకా ప్లేస్ నుంచి వెబ్ దగ్గరికి వచ్చింది, అంటే తన స్థానాన్ని మార్చుకుంది. అంటే ఇక్కడ ఒక పని చేసే వ్యక్తి, నా ఫ్రెండు, డాక్టర్ ఇలా కాకుండా మనం విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే అతను ఏదైతే మాట్లాడుతున్నాడో అది అబద్ధం, అది నిజం కాదు, ఇలా విషయాల గురించి మాట్లాడుతున్నాము, వ్యక్తుల గురించి కాదు. నెక్స్ట్ వన్ ఓ ముజే సమజ్మే నహీ ఆ రహీ, అది నాకు అర్థం కావటం లేదు. ఏం అర్థం కావటం లేదు? లడకా జో బాత్ కర్ రహా హై ఓ ముజే సమజ్మే నహీ ఆ రహీ, ఆ అబ్బాయి ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ విషయం నాకు అర్థం కావటం లేదు. ఇక్కడ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం, అక్కడ మనం ఆ అబ్బాయి గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆ అబ్బాయే నాకు అర్థం కావటం లేదు, ఆ అబ్బాయి ఎలాంటోడో నాకు అర్థం కావటం లేదు. కానీ ఇక్కడ ఆ అబ్బాయి చెప్పే విషయం నాకు అర్థం కావటం లేదు. సో మనం నౌన్ గురించి చెప్పాలనుకున్నట్లయితే నౌన్ ముందు జో యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే చేసే పనుల గురించి చెప్పాలనుకున్నట్లయితే ఈ వెబ్ ముందు జోని యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటాం. సో మనం నౌన్ ముందు జో యూజ్ చేయాలా, వెబ్ ముందు జో యూజ్ చేయాలా అనేది మనం మాట్లాడే విషయంపై ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పై సెంటెన్స్లో జో లడకా బాత్ కర్ రహా హై, ఈ సెంటెన్స్లో జో అనేది లడకా ముందు ఉండవచ్చు, వెనకాల ఉండవచ్చు. ఆ చిన్న ఆప్షన్ అయితే కనుక ఉంది అక్కడ. ఇక్కడ కింద ఉన్నటువంటి సెకండ్ సెంటెన్స్లో ఆ ఆప్షన్ లేదు. కేవలం ఈ జోని తీసుకొచ్చి వెబ్ ముందే యూజ్ చేసి మాట్లాడాలి. ఎందుకంటే మనం ఆ అబ్బాయి గురించి మాట్లాడడం లేదు, అతను చెప్పే విషయం గురించి మాట్లాడుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం నేర్చుకున్నదంతా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటికీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయవచ్చు. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ఛానల్ మీకు హిందీ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది అని అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీరు వ్రాసినది నేను చదవలేదు, అంటే మీరు ఏదైతే రాశారో అది నేను చదవలేదు. ఆప్నే జో లిఖా ఓ మేనే నహీ పడా, ఆప్నే జో లిఖా మీరు ఏదైతే రాశారో, ఓ మేనే నహీ పడా అది నేను చదవలేదు. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనం వ్రాసినది చదవలేదు అంటే పని గురించి మాట్లాడుతున్నాం. లిఖనా, లిఖనా అనే వ్యాప్ ముందు జో యూజ్ చేసాం. ఆప్నే జో లిఖా ఓ మేనే నహీ పడా. నెక్స్ట్ వన్ హిందీ మాట్లాడే నాయకులు ఇతరులను ప్రభావితం చేస్తారు, హిందీ మాట్లాడే నాయకులు ఇతరులను ప్రభావితం చేస్తారు. ఇక్కడ ఎవరు చేస్తారు? హిందీ మాట్లాడే నాయకులు అంటే పర్సన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో మనం ఇక్కడ జో అనే లెటర్ని నేత అనే వర్డ్ ముందు యూజ్ చేయాలి. జో నేత హిందీ బోల్తే హై వో దూసరోంకో ప్రభావిత్ కర్తే హై, జో నేత హిందీ బోల్తే హై, హిందీ మాట్లాడే నాయకులు లేదా ఎవరైతే హిందీ మాట్లాడే నాయకులు ఉంటారో వారు వే దూసరోంకో ప్రభావిత్ కర్తే హై, వారు ఇతరులను ప్రభావితం చేస్తారు అంటే ఇంప్రెస్ చేస్తారు. ఇక్కడ పై సెంటెన్స్లో మనం పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాం కనుక జోని నేత అనే వర్డ్ ముందు యూజ్ చేసాం. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాం కనుక ఫిల్మ్ ముందు మనం జోని యాడ్ చేయాలి. మీరు చూడాలనుకుంటున్న ఈ చిత్రం అంటే ఈ ఫిల్ము రేపు విడుదల కానుంది, అంటే విడుదల చేస్తారు. జో ఫిల్మ్ ఆప్ దేఖ్నా చాహతే హై వహ్ కల్ రిలీజ్ హోనే వాలీ హై, జో ఫిల్మ్ అంటే ఏ ఫిల్మ్ అయితే, ఏ సినిమా అయితే, ఆప్ దేఖ్నా చాహతే హై మీరు చూడాలనుకుంటున్నారో, వహ్ కల్ అది రేపు, రిలీజ్ హోనే వాలీ హై రేపు రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ వన్, మీ దగ్గర ఉన్న పెన్ను నాది అంటే మీ దగ్గర ఏదైతే పెన్ను ఉందో అది నాది. ఇక్కడ మనం జోన్ ఎక్కడ యూజ్ చేయాలి? పెన్ను గురించి మాట్లాడుతున్నాం కనుక యాక్చువల్లీ పెన్ను ముందే యూజ్ చేయాలి. కానీ బయట మనకు ఈ పెన్ అనే వాడికి ముందు కానీ వెనక్కి కానీ యూజ్ చేస్తూ ఉంటారు. అయితే సెకండ్ పార్ట్లో దానికి కంప్లీట్ మీనింగ్ అనేది మనం ఇచ్చి మాట్లాడుతూ ఉండాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పెన్ జో ఆప్కే పాస్ హే ఓ మేరా హే, పెన్ను ఏదైతే మీ దగ్గర ఉందో అది నాది. దీన్నే మనం జో కలం తుమ్హారే పాస్ హే వెహ్ మేరీ హే. జో కలం తుమ్హారే పాస్ హే, మీ దగ్గర ఏదైతే కలం ఉందో, వెహ్ మేరీ హే అది నాది. ఇక్కడ కలం అని యూజ్ చేసినట్టయితే మేరీ అని వస్తుంది. ఇక్కడ జో అనేది నౌన్ ముందు కానీ నౌన్ వెనకాల కానీ రెండు విధాలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆర్డర్ అనేది చేంజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ సెకండ్ పార్ట్లో మాత్రం దానికి సంబంధించిన మ్యాటర్ అయి ఉండాలి. అంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్లో పెన్ గురించి మాట్లాడుతూ సెకండ్ పార్ట్లో పర్సన్ గురించి మాట్లాడినట్టయితే అది సెట్ కాదు. సో మనం ఫస్ట్ పార్ట్లో జో గురించి ఆర్డర్ చేంజ్ చేసి మాట్లాడినా సెకండ్ పార్ట్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అతను నిన్న కొన్న మొబైల్ ఈరోజు పగిలిపోయింది. అతను నిన్న కొన్న మొబైల్ ఈరోజు పగిలిపోయింది. కల్ ఉస్నే జో మొబైల్ ఖరీదాతా వెహ్ ఆజ్ టూట్ గయా హై. కల్ ఉస్నే నిన్న, అతను జో మొబైల్ ఖరీదాతా నిన్న ఏదైతే మొబైల్ కొన్నాడో, వెహ్ ఆజ్ టూట్ గయా హై అది ఈరోజు విరిగిపోయింది. సో మనం జో గురించి పెద్దగా ఆలోచించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనకు తెలియదో దాని ముందు జో యాడ్ చేయడమే. సో ఇక్కడ అతను నిన్న కొన్న మొబైలు ఈరోజు పగిలిపోయింది. ఏ మొబైల్ కొన్నాడు? శాంసంగ్నా, ఐఫోనా, ఏ కంపెనీ ఫోన్ అనేది మనకు తెలియదు. కాబట్టి మనం జో యూజ్ చేస్తున్నాం. ఒకవేళ నేమ్ తెలిస్తే ఆ నేమ్ యూజ్ చేసి డైరెక్ట్గా మాట్లాడవచ్చు, జో అవసరం లేదు. ఇక్కడ మొబైల్ గురించి మాట్లాడుతున్నాం కనుక మొబైల్ ముందు జో యూజ్ చేసాం. ఒకవేళ పొరపాటున మనం ఖరీద్నా అనే యాప్ ముందు యూజ్ చేసినట్టయితే ఏం జరుగుతుంది అంటే ఏం కొన్నాడో కూడా మనకి తెలియదు. ఏదైతే కొన్నాడో, జో ఖరీదా, ఏదైతే కొన్నాడో, బుక్ కొన్నాడా, బైక్ కొన్నాడా, లేకపోతే పెన్ కొన్నాడా, అసలు వస్తువే మనకు తెలియదు. ఎందుకంటే ఖరీద్నా అనే యాప్ ముందు జో యూజ్ చేస్తున్నాం. సో మనం దేని గురించి అయితే మనకు తెలియదు అనుకుంటున్నామో దాని గురించి మాట్లాడడానికి ఇండైరెక్ట్గా ఈ జోని తగిలించి మాట్లాడుతూ ఉంటాం.